ఈ నెల 27న ఆర్టీసీ కళాభవన్ బాగ్లింగంపల్లిలో జరిగే రాష్ట్ర ద్వితీయ మహాసభను జయప్రదం చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఐతపోయిన రాంబాబు పాల్వాయి జానయ్యలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లాలో మహాసభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ నెల 27వ తారీఖున రెండవ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో జరుపుకోవడానికి నగరంలో జరుపుకోవడానికి మనం ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా జర్నలిస్టులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పి సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ 8 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత జర్నలిస్టు సమస్యలు ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. మన ఎవరికి కూడా దాదాపు 15-20 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళకి ఎవరికి కూడా అద్దె ఇళ్లలో మన సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎవరికి కూడా ఇంతవరకు జాగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు రేపు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ జరుపుతున్నాయి. కాబట్టి ఉన్న పనిచేసే జర్నలిస్టులు అందరికీ కూడా మనకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అదేవిధంగా అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి, ప్లస్ మనకు కార్పొరేట్ హాస్పిటల్లో మనకి ఇచ్చిన హెల్త్ కార్డు ఏ విధంగా కూడా పనిచేయట్లేదు. అది నాలుగీకుండా కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో జర్నలిస్ట్ హెల్త్ కార్డులు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. జర్నలిస్ట్ రక్షణ అనేది కరువు అయిపోయింది. జర్నలిస్టులు పనిచేసే స్వేచ్ఛ తెలంగాణ రాష్ట్రంలో లేదు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జర్నలిస్ట్ రక్షణకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మనకున్నటువంటి ఈ ఇండ్ల జాగాల సమస్యని సత్వరమే పరిష్కరించడం కోసం రేపు 27వ తారీఖులో రాష్ట్ర మహాసభలు జరిగే దాంట్లో మన రాష్ట్ర నాయకత్వము కార్యాచరణకు ప్రణాళిక రూపొందించబోతుంది. కాబట్టి మనందరం కూడా రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీ ప్రాంతాలలో, మీ మండలాలలో కానీ, మీ హుజూర్నగర్ ప్రాంతంలో కానీ, ఎక్కడైనా మనకు మీ ఇళ్ల సమస్య కానీ జర్నలిస్ట్ సమస్య కానీ ఉంటే దాని వాటన్నిటి పరిష్కరించడానికి ఎల్లప్పుడూ కూడా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను మీకు అండగా, జిల్లా కమిటీ మీకు అండగా ఉంటుంది. మీరు కూడా సంఘాన్ని బలోపేతం చేయడానికి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, అన్ని పక్కన పెట్టండి. చాలా చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు. ఎందుకంటే జర్నలిజం అనేది చాలా ప్రమాదంలో పడ్డది. అప్పుడే మనం ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో పనిచేయగలుగుతాం. కాబట్టి అందరం ఐకమత్యంగా ఉండి మన సమస్యలను పరిష్కరించుకోవాలే. మీకు దానికి మీ ఐకమత్యం కోసం మీకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అండగా ఉండి మనందరి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు తెలంగాణ విద్యార్థి జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు బాబు మహారాజ్. వారితో పాటు పలువురు నాయకులు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు టీపీసీసీ మెంబర్ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లాయలయ్య.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామంలో సర్పంచ్ జిల్లా ఐలి ఆధ్వర్యంలో తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ విజ్ఞాన్ సదస్సు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండలంలో జిల్లా ఉపాధ్యక్షులు భక్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టించాలని అన్నారు. బొరుగుపాడు మండలంలో ఓడు భూములు రైతులు ఫారెస్ట్ అధికారులు కానీ గ్రామ సెక్రటరీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ సక్రంగా బోరు భూములు సర్వే చేయక ఫారెస్ట్ వాళ్ళకి రైతులకి ముడిపెట్టి గొడవలు సృష్టిస్తున్న ఫారెస్ట్ వాళ్ళు దీన్ని వెంటనే వాళ్ళు ఉపసంహరించుకోవాలి. అసలు ఫారెస్ట్ వాళ్ళకి సంబంధమే లేదు. రైతులు చేస్తున్న భూమి మీదకు పోయి ఆ భూముల మీద సర్వే చేసేటప్పుడు కానీ మరి ఎఫ్ఆర్ఐ సంఘానికి సంబంధించి కానీ ఎఫ్ఆర్సీ సంఘానికి సంబంధించి కానీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది తప్ప ఫారెస్ట్ వాళ్ళకి దాని మీద బాధ్యత లేదు. వాళ్ళు దాంట్లో జోక్యం చేసుకోవద్దు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బురంపూర్ మండలంలో మొత్తం మీద పోరు పోరు సర్వే చేసిన నుంచి పట్టాలు ఇవ్వాలి. సర్వే చేయని వాటిని కూడా సర్వే చేయాలి. మొక్కలు వేసిన పేరుతోటి పోయిన సంవత్సరం మొక్కలు బలవంతంగా రైతులను ఎల్లగొట్టి రైతుల భూములను మొక్కలు వేశారు. దాన్ని కూడా సర్వే చేయాలి. ఆ రకంగా వాళ్ళకందరూ కూడా పట్టాలు ఇచ్చేటట్టుగా
ప్రభుత్వ అధికారులు చేయకపోతే రానున్న కాలంలో ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కూడా ఓటు వేసే పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనిపాక గ్రామంలో విప్లవ ప్రతిఘటన ఉద్యమ అరుణ తారలు కామ్రేడ్ ధర్మ విఠల్ రెడ్డి కోలా శంకర్ సంస్కరణ సభ ఘనంగా నిర్వహించారు ముందుగా చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు।